2020వ సంవత్సరం ప్రపంచంలోని ఎన్నో రంగాల్ని ప్రభావితం చేసింది. వాటిలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కూడా ఒకటి. పాండమిక్ వల్ల థియేటర్స్ మూతపడడంతో మ్యాక్సిమం మూవీస్ అన్నీ కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. అందుకే ఈ సంవత్సరం బెస్ట్ తెలుగు మూవీస్ని మనం థియేటర్స్లో కంటే ఓటీటీలోనే ఎక్కువగా చూసాం. ఇలాంటి స్ట్రేంజ్ సంవత్సరంలో బెస్ట్ మూవీస్ని సెలెక్ట్ చేయడం కూడా ఒక వీర్డ్ ఎక్స్పీరియన్సే. కానీ ఉన్న వాటిలో మనం చూసిన కొన్ని సినిమాల్లో మంచి వాటిని ఈ రెండింగ్లో మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల మంచి కథలిచ్చిన ఆ అనుభూతిని మర్చిపోకుండా ఉంటాం. సో ఫిల్మ్ లవర్స్, లేట్ చేయకుండా లెట్ సీ 10 బెస్ట్ తెలుగు మూవీస్ ఆఫ్ 2020 ఇన్ ద ఆర్డర్ ఆఫ్ రిలీజ్ డేట్. ముందుగా 1, అలవైకుంఠపురంలో అండ్ సరిలేరు నీకెవ్వరు, జనవరి. ఈ రెండు కూడా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన స్టార్ హీరో సినిమాలు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండే మసాలా పాట్ బాయిలర్స్ ఈ రెండు సినిమాలు. సో సంక్రాంతికి ఆబ్వియస్గా ఆడియన్స్ ఎదురు చూసే ఎంటర్టైన్మెంట్ని కరెక్ట్గా డెలివర్ చేసిన మూవీస్ ఈ అలవైకుంఠపురంలో అండ్ సరిలేరు నీకెవ్వరు. త్రివిక్రమ్ గారి ట్రేడ్మార్క్ హ్యూమర్ అండ్ ఫ్యామిలీ స్టోరీ అలవైకుంఠపురంని సూపర్ హిట్ చేశాయి. అలాగే అనిల్ రావిపూడి కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిలేరు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ పరంగా కొత్త ప్రయత్నాలు కాకపోయినా సరే ఈ రెండు సినిమాలు ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ని మాత్రం మిస్ అవ్వకుండా ఇచ్చాయి. అందుకే జనవరిలో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్లో ఈ రెండింటిని మనం గుర్తు చేసుకోవాలి. వీటిలో అలవైకుంఠపురంలో సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, సరిలేరు నీకెవ్వరు ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. తర్వాత 2, భీష్మ ఫిబ్రవరి. ఈ సినిమాలో ఎలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలో ఉండవు. మన ఆడియన్స్కి బాగా తెలిసిన ఫార్ములా స్టోరీనే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్గా చూపించారు. కామెడీ అండ్ యాక్షన్ కమర్షియల్ సినిమాల్లో ఒక డెడ్లీ కాంబినేషన్. ఈ టెంప్లెట్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసిన సినిమా భీష్మ. అలా అని పూర్తిగా ప్రిడిక్టబుల్గా అయితే ఉండదు. కొన్ని సీన్స్ మనల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్, కామెడీ టైమింగ్, అలాగే చివరిలో వచ్చే ట్విస్ట్లు, ఇలాంటి మసాలా ఎలిమెంట్స్తో ఒక ఫన్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా భీష్మ. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ప్లాట్ ఎలిమెంట్ కూడా సినిమాలో చివరి వరకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. పెద్దగా కష్టపడకుండా సరదాగా కాసేపు నవ్వుకుందాం అనుకుంటే భీష్మ సినిమాని నెట్ఫ్లిక్స్లో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత 3, హిట్ ఫిబ్రవరి. జనరల్గా పోలీస్ ప్రొసీజరల్ డ్రామాల్లో ఒక డార్క్ ఎనర్జీ ఉంటుంది. తెలుగులో ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయని ఈ జానరా ఆడియన్స్కి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన హిట్ సినిమా కూడా అలాంటిదే. నాని ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా కథ ఒక అమ్మాయి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ సీన్ నుండే ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసే థ్రిల్లర్ హిట్ మూవీ. క్లైమాక్స్లో కొద్దిగా పట్టు తప్పినట్టు అనిపించినా సరే ఓవరాల్గా హిట్ మూవీ తెలుగులో ఒక మంచి ప్రయత్నం చెప్పుకోవాలి. ముఖ్యంగా అటెన్షన్ టు డీటెయిల్ కానీ, సస్పెన్స్ని హోల్డ్ చేసిన విధానం కానీ ఇంప్రెసివ్గా అనిపిస్తాయి. డెబ్యూ డైరెక్టర్ శైలేష్ ఈ థ్రిల్లర్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. త్వరలోనే హిందీలో కూడా రీమేక్ అవ్వబోతున్న ఈ థ్రిల్లర్ 2020లో వచ్చిన బెస్ట్ మూవీస్లో ఒకటి. సో చూడకపోతే కనుక ప్రైమ్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. 4, పలాసా 1978 మార్చ్. 1970 ప్రాంతంలో ఒక పల్లెటూరులో కుల రాజకీయాలు ఎలాంటి వైలెన్స్ని క్రియేట్ చేశాయనేది ఈ మూవీలోని మెయిన్ స్టోరీ. పలాసా సినిమాలో నేటివిటీని చాలా అథెంటిక్గా రీక్రియేట్ చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మాండలికాన్ని, యాసని చాలా అద్భుతంగా చూపించారు ఈ సినిమాలో. ఈ మూవీ చూసేటప్పుడు మనకి కొన్ని తమిళ సినిమాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా సబ్జెక్ట్ వైజ్ చూస్తే పారంజిత్ అండ్ వెట్రిమారన్ తీసిన కొన్ని తమిళ సోషల్ డ్రామాల ఇన్ఫ్లుయెన్స్ ఈ పలాసా సినిమాలో మనకు కనిపిస్తుంది. కానీ ఇందులో ఫిల్మ్ మేకింగ్ మాత్రం ఆ సినిమాలు అంత స్ట్రాంగ్గా ఉండదు. దానికి తోడు ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే కొన్ని సీన్స్ని డల్ చేసింది. ఇలాంటి చిన్న చిన్న లోపాలని పక్కన పెడితే ఈ పలాసా ఒక సీరియస్ సోషల్ ఇష్యూని డైరెక్ట్గా అడ్రస్ చేయడం మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్. అందుకే ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో పలాసా తప్పకుండా చూడాల్సిన మూవీ. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. తర్వాత 5, భానుమతి అండ్ రామకృష్ణ, జూలై. ఈ సంవత్సరం తెలుగులో వచ్చిన ఒక మంచి మెచ్యూర్ లవ్ స్టోరీ భానుమతి అండ్ రామకృష్ణ. మెచ్యూర్ అని ఎందుకన్నానంటే ఒక అమ్మాయి అభిప్రాయాలని, ఫ్రీడమ్ని రియలిస్టిక్గా చూపించడం తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా జరుగుతుంది. అలాగే పెళ్ళవడానికి వయసుకి మధ్య ఉండే సంబంధాన్ని చాలా సెటైరిక్గా ఈ సినిమాలో చూపించారు. భానుమతి రామకృష్ణ సినిమా కథ, అలాగే ఇందులో హీరో అండ్ హీరోయిన్ ఇద్దరి పాత్రలు రియలిస్టిక్గా ఉంటాయి. ఎక్కడా మెలో డ్రామా కానీ, ఓవర్ ద టాప్ సీన్స్ కానీ ఈ సినిమాలో ఉండవు. నాకైతే పర్సనల్గా ఈ సినిమాలోని రామకృష్ణ క్యారెక్టర్ బాగా నచ్చింది. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్, అలాగే రైటింగ్లో ఉండే సెన్సిబిలిటీ మనల్ని ఖచ్చితంగా కదిలిస్తాయి. సో భానుమతి అండ్ రామకృష్ణ 2020లో వచ్చిన బెస్ట్ మూవీస్లో ఒకటి. ఒకవేళ మిస్ అయితే కనుక ఆహాలో ఈ సినిమా అవైలబుల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత 6, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఇన్ జులై. ఏదైనా ఒక క్లాసిక్ లాంటి సినిమాని రీమేక్ చేసేటప్పుడు ఒరిజినల్తో కంపేర్ చేయడం కామనే. ఒరిజినల్ వర్షన్ చూసుంటే ఉమామహేశ్వర సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా మహేష్ ఇంటే ప్రతీకారం సినిమాతో కంపేర్ చేయడం జరుగుతుంది. కానీ మొదటి 5 నిమిషాల తర్వాత మీరు మలయాళం మహేష్ని మర్చిపోయి మన అరకులోని ఉమామహేశ్వర్తో ట్రావెల్ చేస్తారు.
పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఎంతో సహజంగా అందంగా సరదాగా మానవ సంబంధాలని మాస్కులినిటీని ఆవిష్కరించిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. కంచరపాలంతో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వెంకటేష్ మహా ఈ సినిమాతో తెలుగులోని మోస్ట్ ఎక్సైటింగ్ ఫిల్మ్ మేకర్స్లో ఒకరిగా తన ప్లేస్ని స్ట్రాంగ్ చేసుకున్నారు. అలాగే ఈ సినిమాతో మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ సత్యదేవ్కు కూడా ఒక మంచి బ్రేక్ దొరికింది. ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ 2020. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత 7, జోహార్ ఇన్ ఆగస్ట్. ఆహాలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆంథాలజీ ఫార్మాట్లో తీసిన ఒక సోషల్ డ్రామా. వారసత్వ రాజకీయాలు, ఉద్దానం బాధ్యతలు, కనీస అవసరాల కోసం జనాలు పడే కష్టాలు, ఇలాంటి సోషల్ ఇష్యూస్ని డైరెక్ట్గా అడ్రస్ చేసే మూవీ జోహార్. ఈ సినిమాలో మొత్తం 5 కథలు ఉంటాయి. ప్రతి కథ కూడా మనం బయట చూసే సమాజాన్నే ప్రతిబింబిస్తుంది. కానీ కొన్ని సీన్స్లో చెప్పాలనుకున్న మెసేజ్ని సీన్లో సబ్టెక్స్ట్లా కాకుండా వెర్బల్గా డైలాగ్స్లో చెప్పడం వల్ల కొంచెం ప్రీచిగా అనిపించవచ్చు. అయినా సరే బయట జరుగుతున్న మనం చూస్తున్న ఇన్సిడెంట్సే కాబట్టి కొన్ని సీన్స్ అయితే హార్డ్ హిట్టింగ్ అనిపిస్తాయి. టెక్నికల్గా చూసినా సరే జోహార్ ఖచ్చితంగా వెల్ మేడ్ మూవీ. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ కథని ఎక్కువ ఇంపాక్ట్ కలిగించేలా చేశాయి. సినిమాటిక్గా ఇంకొంచెం టైట్గా ఉండుంటే జోహార్ ఇంకా బెటర్ ఫిల్మ్ అయి ఉండేది. ఇలాంటి కొన్ని ఫ్లాస్ని పక్కన పెడితే ఈ సంవత్సరం రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్లో జోహార్ కూడా చూడాల్సిన సినిమా. తర్వాత 8, కలర్ ఫోటో ఇన్ అక్టోబర్. ఈ సంవత్సరంలో తెలుగు సినిమాకి ఒక మంచి టాలెంట్ని పరిచయం చేసిన సినిమా కలర్ ఫోటో. చాయ్ బిస్కెట్ టీమ్ ఈ సినిమాతో వాళ్ళ స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. కలర్ ఫోటో సినిమాతో డైరెక్టర్గా సందీప్, యాక్టర్గా సుహాస్ తెలుగు సినిమాకి ఒక మెమొరబుల్ లవ్ స్టోరీని అందించారు. ఈ సినిమా స్టోరీ అంతకుముందు చూసిందైనా సరే ప్రజెంటేషన్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా కాలభైరవ మ్యూజిక్ అయితే ఒక ఎపిక్ ఫీల్ని తీసుకొచ్చింది. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా 2020లో రిలీజ్ అయిన బెస్ట్ తెలుగు మూవీస్లో ఒకటి. జనరల్గా లవ్ స్టోరీస్ అంటే హీరో అండ్ హీరోయిన్ పాత్రల మీదే మేజర్ ఫోకస్ ఉంటుంది. కానీ ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా మన మీద ఎవర్ లాస్టింగ్ ఇంపాక్ట్ని చూపిస్తాయి. అందుకే ఈ కలర్ ఫోటోని లాస్ట్ డెకేడ్లో వచ్చిన బెస్ట్ తెలుగు లవ్ స్టోరీస్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 9, ఆకాశం నీ హద్దురా ఇన్ నవంబర్. యాక్చువల్గా ఇది తమిళ డబ్బింగ్ సినిమా కాబట్టి ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు. కానీ ఈ సంవత్సరం తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సినిమా. ఈ ఆకాశం నీ హద్దురా సినిమాతో చాలా రోజుల తర్వాత సూర్య యాక్టింగ్లో విశ్వరూపం చూపించారు. ఫిల్మ్ మేకర్ సుధా కొంగర ఈ సినిమాలో ఎమోషన్స్ని, స్ట్రగుల్ని చాలా ఎఫెక్టివ్గా చూపించారు. జిఆర్ గోపినాథ్ గారి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆడియన్స్కి కావాల్సిన మోటివేషన్ ఇచ్చింది. ఈ ఆకాశం నీ హద్దురా సినిమా టెక్నికల్గా కూడా వెరీ వెల్ మేడ్ ఫిల్మ్. ప్రతి సీన్లోనూ డీటెయిలింగ్ కానీ రియలిజం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బయోపిక్ అయినా సరే మెయిన్ ప్రొటాగనిస్ట్తో పాటు ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఉండే కథ ఈ ఆకాశం నీ హద్దురా. ముఖ్యంగా బేబీ క్యారెక్టర్ అయితే సినిమా అయిన తర్వాత కూడా మనకి గుర్తుండిపోతుంది. సో ప్రైమ్లో ఉన్న ఈ బెస్ట్ బయోపిక్ ఆఫ్ 2020ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చివరిగా 10, మిడిల్ క్లాస్ మెలోడీస్ ఇన్ నవంబర్. ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన మరో బెస్ట్ న్యూ ఏజ్ తెలుగు మూవీ మిడిల్ క్లాస్ మెలోడీస్. మలయాళం సినిమాల్లో మనం ఎక్కువగా చూసే సహజమైన నటన, భావోద్వేగాలు ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి. మిడిల్ క్లాస్ మెలోడీస్ పల్లెటూరు జనాల్లో ఉండే చిన్న చిన్న డ్రీమ్స్ని, వాళ్ళ ఆశల్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుంది. ఉమామహేశ్వర మూవీలానే ఈ సినిమా కూడా రైటింగ్ని చాలా ఆర్గానిక్గా ఇంప్లిమెంట్ చేసిన మూవీ. న్యాచురల్గా ఉండే సీన్స్తో, సింపుల్ నేరేషన్తో ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఎంటర్టైనర్ ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ సినిమా డైరెక్టర్ వినోద్ డెబ్యూ మూవీ అయినా సరే తన మార్క్ని, సెన్సిబిలిటీని ఈ సినిమాతో చూపించారు. ఖచ్చితంగా తెలుగులో ఒక ప్రామిసింగ్ ఫిల్మ్ మేకర్ అనుకోవచ్చు. అలాగే ఈ సినిమా చూశాక మన ఊరు, అక్కడుండే మనుషులు మనకు గుర్తొస్తారు. అలాగే ఇందులో ఉండే ఫాదర్ క్యారెక్టర్ అయితే మనందరికీ బాగా రిలేట్ అయ్యే మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ 2020. సో ప్రైమ్లో ఉన్న ఈ జెమ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ సంవత్సరం మీకు నచ్చిన తెలుగు సినిమా ఏంటో, అలాగే మీ ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఏంటో కింద కామెంట్ చేసి మాతో పంచుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.